కడదాకా కలిసి. అమ్మలు, ఆ గొంతు అన్నయ్యది, కానీ ఎప్పట్లాగా హుషారుగా లేదు, బరువుగా ధ్వనిస్తోంది. ఫోను రిసీవర్ ఎత్తిన ప్రభావతి కొద్దిగా కంగారు పడింది. అన్నయ్య, ఏంటి నీ గుంతలా ఉంది, ఏమైంది? గబగబా ప్రశ్నలు సంధించింది. ఏం లేదే, నిన్నటి నుంచి మీ వదిన అస్సలు లేవట్లేదు, నాకు గాబరాగా ఉంది అన్నాడు ప్రకాశ్రావు. ఏంటన్నయ్య, నిన్నటి నుంచి బాగోకపోతే ఇప్పుడా చెప్పటం? ముందు నువ్వు ఫోన్ పెట్టి, నేను బావగారు వెంటనే బయలుదేరొస్తున్నాం అని సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి, ఏమండోయ్ అర్జెంటుగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అంటూ గబగబా గుమ్మం దగ్గరికి వచ్చింది. అప్పటికే కారు సిద్ధం చేసి ఉంచాడు ప్రభావతి భర్త ఆనందరావు ఫోన్లో సంభాషణ విని. ప్రభావతి వాళ్ళ ఇంటికి, వాళ్ళ అన్నయ్య ఇంటికి 1 గంట ప్రయాణం. ప్రకాశ్రావు ప్రభావతి కన్నా 10 ఏళ్ళు పెద్ద. వాళ్ళు మొత్తం 5 గురు సంతానం, 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, ఆఖరణ ప్రభావతి. అందరికీ ప్రభావతి అంటే అమితమైన ముద్దు. చిన్నప్పుడు ఎర్రగా బాగా బొద్దుగా ఉండేది. ప్రకాశ్రావు అందరిలోకి పెద్ద. ప్రభావతికి పెద్దన్నయ్య అంటే ఎంతో ప్రేమ అభిమానం. అన్నయ్య ఇల్లు దగ్గర పడే కొద్దీ ఆతృత హెచ్చింది. పాపం వదినకి ఏమైందో. అన్నయ్య అన్నిటికీ వదిన మీదే ఆధారపడతాడు. సొంతంగా ఏ పని చేసుకోలేడు. ఉన్న ఒక్క కొడుకు పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఫోన్ల మీద పలకరింపులు తప్ప ఓ పట్టాన ఇండియా కూడా రాడు. కారు ఆగి ఆగకుండానే గబుక్కన కిందకు దిగేసింది. అరేరే జాగ్రత్త అంటూ ఆనందరావు హెచ్చరిస్తూనే ఉన్నా అప్పటికే పెద్దన్నయ్య అంటూ లోపలికి దూసుకెళ్ళిపోయింది ప్రభావతి. వదిన మంచం పక్కనే కుర్చీలో దిగాలుగా కూర్చున్న ప్రకాశ్రావుకి చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. వచ్చావటే అమ్మలు, నిన్నటి నుంచి మీ వదిన మాట పలుకు లేకుండా అలాగే పడుకోనుంది. వదిన ఇటు చూడు, వదిన నేను అమ్మల్ని వచ్చాను అంటూ మంచం మీద పక్కగా కూర్చుంది ప్రభావతి. ప్రభావతి గొంతు వింటూనే కళ్ళు తెరిచి సత్తువ తెచ్చుకుని లేవటానికి ప్రయత్నించింది భారతమ్మ. కానీ ఓపిక లేక సన్నగా ఒక మూలుగు మూలిగింది. లేవకు లేవకు, ఒక్క మాట నాకు నిన్నే ఫోన్ చేసుంటే వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదానిగా. అయినా నా దగ్గర అంత మొహమాటం ఏమిటి వదిన అని నొచ్చుకుంది ప్రభావతి. చిన్నపిల్లవి, నీతో చేయించుకోవడం ఏమిటే ఏనా స్వరంతో సంజాషించుకుంది భారతమ్మ. భార్యలో ఆ మాత్రం చైతన్యం చూసి చాలా సంతోషపడ్డాడు ప్రకాశ్రావు. ఇంకా ఏం చిన్నపిల్లని వదిన, నాకు మనవడు వచ్చాడు అంది నవ్వుతూ ప్రభావతి. ప్రభావతికి ఒక్కడే కొడుకు, అతను డాక్టరు, కోడలు కూడా డాక్టరే. ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు, హౌస్ సర్జెన్సీ కూడా కలిసి పూర్తి చేశారు. కొడుకు తల్లితో తండ్రితో తన ప్రేమ విషయం చెప్పాడు. ఇద్దరూ ఆనందంగా అంగీకరించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. ఇద్దరు డాక్టర్లు అవటం మూలాన సిటీలో మంచి సెంటర్లో నర్సింగ్ హోమ్ పెట్టారు. బాగా సంపాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని జూబ్లీహిల్స్లో రాజభవనం లాంటి 2 అంతస్తులు ఇల్లు కట్టారు. పైన కింద కలిపి 10 బెడ్రూములు దాకా ఉంటాయి. నిజానికి వాళ్ళ 4 గురికి అంత ఇల్లు అనవసరం. అయినా డబ్బుంది కనుక హోదాకు తగ్గట్టు కట్టుకున్నారు. కొడుకు కోడలు ఎంతో పేరున్న డాక్టర్లు కావడంతో బాగా బిజీగా ఉంటారు. అసలు తీరికుండదు. ప్రభావతి, ఆనందరావు ఇద్దరూ అందరికీ తలలో నాలికలా వ్యవహరిస్తూ ఉంటారు. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇద్దరూ వచ్చి నిలబడతారు. అవునుగా నాన్నయ్య, ఈ మధ్య పెద్దమైనా ఫోన్ చేసిందా? నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది. లేదురా, నాకు కూడా మాట్లాడటానికి కుదరలేదు. పెద్ద వాళ్ళ కోడల ఆస్తి గురించి చాలా గొడవ చేసిందటగా, నాతో చెప్పుకుని ఏడ్చేసిందిరా అన్నయ్య. ప్రభావతికి చిన్నప్పటి నుంచి పెద్దక్కని పెద్ది అని, చిన్నక్కయ్యని చిన్ని అని పిలవటం అలవాటు. ఏమిటోనే, డబ్బుంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. కించిత్ ఆవేదన ధ్వనించింది ప్రకాశ్రావు గొంతులో. ప్రభావతి పెద్దక్కయ్యను మంచి ఆస్తిపరులకిచ్చి పెళ్లి చేశారు. గోదావరి జిల్లాలో మంచి మాగాణి, 5 ఎకరాల్లో కొబ్బరి చెట్టు, మామిడి తోపు, పంట దిగుబడి కూడా బాగా ఉంటుంది. పెద్దక్కయ్య భర్త చిన్న వయసులోనే పోయినా ఆస్తిని బాగా నిలబెట్టుకుంది. ఆమెకు ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేసింది. తను మాత్రం కొడుకు దగ్గర ఉంటుందన్న మాటే కానీ ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బతుకుతోంది. కోడలు మహా తెలివిగలది, అన్నీ భర్తతో చెప్పిస్తుంది. ఈ వెర్రి వెంగళప్ప పెళ్ళం ఏం చెప్పమంటే చెప్తాడు, ఏం చేయమంటే అది తూచా తప్పక చేస్తాడు. సొంత బుర్రను అస్సలు ఉపయోగించడు. ఒకే విషయం కోసం ఇద్దరం ఆలోచించడం శుద్ధ వేస్ట్ అని అతని అభిప్రాయం. అదీగాక భార్య నిర్ణయాలపై గొప్ప నమ్మకం. ఇకపోతే ప్రభావతి చిన్నక్కయ్యది ఇంకో రకమైన పరిస్థితి. 2 మగపిల్లలు. తల్లి తండ్రి మాట చచ్చినా వినరు, ఎవరి మాటను చెవిన వేసుకోరు. చిన్న బావగారు బిజినెస్ చేసి బాగానే ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. కానీ
వాళ్ళవి స్వతంత్రం లేని జీవితాలు. ప్రభావతి చిన్నన్నయ్య బ్యాంకులో మేనేజర్గా రిటైర్ అయ్యాడు. ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వీళ్ళకి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు. వాళ్ళకి ఇక్కడికి రావటం ఇష్టం ఉన్నా వాళ్ళ పిల్లలు ఇండియానా నో బోర్ అంటూ మొండికేస్తారు. క్లుప్తంగా ప్రభావతి కుటుంబం వివరాలు ఇవి. అన్నా వదినలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ప్రభావతి ఆనందరావు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. భోజనం చేసి పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరికి నిద్ర పట్టలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు ఉదయమే పెద్దక్కయ్య నుంచి ఫోను. అమ్మలు, నా వల్ల కావటం లేదే, ఇంత వయసు వచ్చిన ఈ బాధలేమిటి చెప్పు నాకు. నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించేద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఏడుపు నాపుకుంటున్న ప్రయత్నం వినిపిస్తోంది. పెద్ది, ఈ ఇంట మాటలు నేనున్నా కదా, అలా ఆలోచించకు, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్పు తెచ్చుకో. ఏం ఓర్పే, చిన్నదా నాన్న పెళ్లి చేశారు, అప్పటి నుంచి ఓర్చుకుంటూనే ఉన్నాగా. సహనానికైనా హద్దుంటుంది కదా, నువ్వింకేం మాట్లాడకు, నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను అని పెద్ది ఫోన్ పెట్టేసింది. అయ్యో దేవుడా, ఏం చేయాలి? ఏ నిర్ణయమో ఎలాంటి నిర్ణయమో ప్రభావతికి పాలు పోలేదు. వెంటనే చిన్నక్కయ్య సెల్కి ఫోన్ చేసింది. చిన్ని, నేను అమ్మల్ని మరొకసారి రేపు పెద్దక్కింటికి రాగలవా? నువ్వు ఒకసారి రేపు పెద్దక్కింటికి రాగలవా? కొంచెంసేపు నిశ్శబ్దం, ఆ తర్వాత సరే అని అంగీకారం. అమ్మయ్యా, ఈరోజు గండం గడిచింది లేనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రభావతి. ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా వచ్చిన ప్రభావతి వాటిని ఇట్నే పరిష్కరిస్తుంది. ఆ నేర్పు చాకచక్యం చాలా ఉంది ఆమెలో. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజా పునస్కారం ముగించుకుని గబగబా టిఫిన్ తినేసి 9:30 పెద్దక్క ఇంటికి చేరుకుంది. భర్త ఆనందరావుని భోజనం వేళకు రమ్మంది. ప్రభావతి వెళ్లేసరికి చిన్నక్కయ్య అక్కడికి చేరుకుంది. ముగ్గురు కలిసి పెద్దక్కయ్య బెడ్రూమ్లోకి చేరారు. పెద్ది, పుజిగాళ్ళు లేడా, కనిపించట్లేదు? హాల్లోకి తొంగి చూస్తూ అడిగింది ప్రభావతి. వాడు వాడి పెళ్ళం ఏదో పని ఉందని పొద్దున్నే వెళ్ళారు, భోజనానికి కూడా రానని చెప్పారు. కించిత్ కోపం ధ్వనిస్తోంది పెద్దక్కయ్య గొంతులో. ఇక ఏమి పొడిగించకుండా వేరే మాట మార్చింది ప్రభావతి. చిన్నక్కయ్య వచ్చిన దగ్గర నుంచి భూభావంగానే ఉంది. చిన్ని, ఏంటి, ఒంట్లో బాగాలేదా? ఇందా నేను చూస్తున్నాను, ఏం మాట్లాడలేదు. ప్రభావతి చిన్నక్కయ్యను కదిపింది. ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లోనే పరమచిరాగ్గా ఉంది. ఎట్టకేలకు నోరు మెదిపింది. అదేమిటి బాబు, అలా నేసావు? ఆశ్చర్యంగా ఉంది ప్రభావతి. చిన్నక్కయ్య ఒక్కసారిగా బోరు మంది. ప్రభావతి కంగారేసి పెద్దక్కయ్య వైపు చూసింది. ఏముంది చెప్పడానికి, ఎక్కడ ఏ కొంపలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది దాని పరిస్థితి. మగ విధవలిద్దరూ దీన్ని లెక్క చేయరు. ఇదేమో ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఇంటిడి చాకిరీ చేస్తుంది. కోడళ్ళిద్దరికి పడి చావదు, అన్నిటికీ వంతులు వేసుకుని కొట్లాడుకుంటున్నారు. ఈ చిన్ని పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్దక్కయ్య ఎంతో బాధపడుతూనే చెప్పింది. ప్రభావతికి అంత అగమ్యగోచరంగా ఉంది. సరే దాని సంగతి సరే అలా ఉంచు, మరి నువ్వేమిటి నేను నాతో ఏదో అలా మాట్లాడావు? పెద్దక్కయ్యను చూసి సూటిగా అడిగింది. బాధ అన్న పదానికి అర్థం ఒక్కటే, అయినా అందరి బాధలు ఒక్కలా ఉండవు. ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. ఇంతకాలం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీ పడుతూనే బతికేశాను. కానీ ఇక నా ఓర్పు నశించింది, అందుకే నీకు నా నిర్ణయం చెప్పాను. ఇంత పెద్దదాన్ని, మీ అందరికంటే ముందు పుట్టిందాన్ని, అనుభవం ఉన్నదాన్ని నేను తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటాను? నీకు తల్లి తర్వాత తల్లి అంతట దాన్ని అమ్మలు, అవునా కాదా? ప్రభావతికి కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. నిజమే, తనకు తల్లి దగ్గర కన్నా పెద్దక్కయ్య దగ్గరే చేరిక ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఓదార్చే వయసు లేదు, వద్దని ఒప్పించే అనుభవం లేదు తనకి. కానీ ఏదో ఒకటి గట్టి ఆలోచన చేయాలి. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, అందరికి అన్నం వడ్డి, అన్నం పడేసి వస్తాను అని లేచింది. ముందుగానే ఆలోచించి తాను వచ్చేటప్పుడే దొండకాయ వేపుడు, దోసకాయ పప్పు, సాంబారు, కొబ్బరి పచ్చడి చేయించి పట్టుకొచ్చేసింది. అన్నం ఒక్కటి అక్కడ వేడిగా ఉండొచ్చు కదా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రభావతి వెళ్ళి తలుపు తీసి ఆనందంతో గట్టిగా అరిచింది. పెద్దన్నయ్య వచ్చాడు అంటూ ఆ వెనకనే ఉన్న భర్తను చూసి అర్థం చేసుకుంది. వెంటనే తమాయించుకుని, వదినకి ఇప్పుడు పర్లేదా అన్నయ్య అని వాకప్ చేసింది. ఆ మొన్నటి మీద చాలా మెరుగ్గుందమ్మా, కొద్దిగా లేవగలుగుతోంది. పోనీలే అన్నయ్య, మంచి సంగతే చెప్పావు, మీరు అలా కూర్చోండి, ఇప్పుడే రైస్ కుక్కర్ పెట్టి ఇడ్లీ వచ్చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చారని తెలియగానే అక్క చెల్లెళ్ళు ఇద్దరు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. ప్రకాశ్రావు చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళకని చూసి నొచ్చుకున్నాడు. ఇద్దరు మొహాల్లో కళాకాంతులు లేవు. పెద్ద వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు తగ్గకపోగా బాధలు వచ్చేసారు చేరాయి. ఏమిటరా అలా ఉన్నారే, అన్నీ వదిలించుకోండి లేతే వదిలేసుకోండి. అన్నీ మనసుకు పట్టించుకుంటే మరింత కుంగిపోతారు. మనసులోని బాధ శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది అనునయంగా అన్నాడు ప్రకాశ్రావు ఓదార్పుగా.
చెప్పిన మాటలు అక్కడి వారిని మళ్లీ కంటతడి పెట్టించాయి. ప్రభావతి భర్త ఆనందరావు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయి, ప్రభా ఏమన్నా సాయం చేయనా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ప్రభావతి భర్తతో చాలాసేపు వంటింట్లోనే సంప్రదించింది. ఆమెకు మనసులో ఒక ఆలోచన కలిగింది. దాన్నే సూచన ప్రాయంగా భర్త చెవిని వేసింది. ఆనందరావుకి అది కూడా సమంజసంగానే అనిపించింది. గబగబా డైనింగ్ టేబుల్ మీద ఇంటి నుంచి తెచ్చినవన్నీ సర్దేసింది ప్రభావతి. అందరికీ కంచాలు మంచినీళ్లు పెట్టేసింది. అక్కడ హాల్లో చెల్లెళ్ళిద్దరిని సమాధాన పరిచే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాశ్రావు. అంతా రెడీ, భోజనానికి రండి అంటూ కేకేసింది ప్రభావతి. అందరూ డైనింగ్ టేబుల్ తిరిగి చేరుకున్నారు. ప్రభావతి ఆనందరావు గబగబా అన్నీ వడ్డించేశారు. అందరికీ మామూలు స్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భోజనం దగ్గర ఇంకే విషయాలు చర్చించకుండా దగ్గరుండి ఏం కావాలో చూసుకున్నారు. మొత్తానికి అందరూ భోజనాలు అయ్యాయనిపించి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రభావతి బల్ల మీద వన్నీ సర్దేసి తను వచ్చి కూర్చుంది. అక్కలిద్దరూ మళ్ళీ మళ్ళీ జరిగిన విషయాలు తెలుసుకుని కుమ్మిలిపోతుంటే ప్రభావతి భర్త కేసి ఏం చేద్దామన్నట్టుగా చూసింది. ఇంతలో వాకిట్లో కారాగిన శబ్దం వినిపించి పెద్దక్కయ్య ఉలిక్కి పడింది. కొంపదీసి కొడుకు కోడలు తిరిగి వచ్చేసారు, ఏమిటి చెప్పమా, వీళ్ళందరిని చూసి ఇంకేం గొడవ చేస్తారో ఏమో అని లోపల భయంగానే ఉంది. ప్రభావతి కూడా కొద్దిగా జంకుగా ఉంది. ఏమైతేనే అనుకుని వెళ్ళి తలుపు తీసింది. మళ్ళీ ఒక కేక, చిన్నన్నయ్య అంటూ. ఇది అసలు అనుకోకుండా జరిగిన విశేషం. చిన్నన్నయ్య పెద్దక్కయ్యను ఊరికే చూద్దామని వచ్చాడు, కానీ అక్కడ అందరిని చూసి ఆశ్చర్యపోయాడు. రా వచ్చి కూర్చో అంటూ ప్రకాశ్రావు తమ్ముడికి ఎదురెళ్ళాడు. మంచి సమయానికే వచ్చావు అని తమ్ముడు వైపు అపేక్షగా చూసింది పెద్దక్కయ్య. ప్రభావతికైతే ఈ కలయిక చాలా శుభసూచకంగా తోచింది. తన ఆలోచన అందరి ముందు ఉంచడానికి ఇదే సరైన సమయం అనుకుంది. మొత్తానికి అందరి పరిస్థితి ఇంచుమించుగా ఒకటేలా ఉంది. కారణాలు ఏవైనా కొద్ది కాలంగా అందరూ ఏదో విధంగా మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అందరిలోనూ ఏదో అభద్రతాభావం, ఏదో పోగొట్టుకున్న బాధ. ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య లేదు, కానీ సమిష్టిగా పరిష్కరించుకుంటే అందరికీ సానుకూలంగా మారే ఆస్కారం ఉందనిపించింది ప్రభావతికి. అందుకే ముందుగా చొరవ తీసుకుని, పెద్దన్నయ్య చిన్నదాన్ని అనుకోకపోతే నేను మాట చెప్తాను, వింటావా? చెప్పరా తల్లి, నీ మాట కాదంటానా చెప్పు. మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికేగా తోడబుట్టిన వాళ్ళుండేది. అందుకే అన్నయ్య, ఆబంధంతోనే ఆ బాధ్యతతోనే ధైర్యం చేసి నేను బావగారు మీ ముందు ఓ పరిష్కార మార్గాన్ని ఉంచుతున్నాం అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అందరూ. ప్రభావతి తను సూచించేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తన సంభాషణ పొడిగించింది. పెద్దకే పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. ఈ వయసులో ఇంత అసంతృప్తి అనారోగ్యానికి దారితీస్తోంది. బలవంతాన ఉండమని చెప్పలేము, అలా అని వృద్ధాశ్రమంలో ఉండాలన్న నిర్ణయాన్ని హర్షించలేం. పెద్దక్క నాకు తల్లితో సమానం, అమ్మను అలా వదిలేయలేం కదా. ఇక చిన్నక్కయ్య అందరితో ఉంటూ అందరి మధ్య నలిగిపోతోంది. తను అసలే చాలా మెతక. బావగారు ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు, అది దాని పరిస్థితి. పెద్దన్నయ్య వదినా మనందరికీ తల్లి తండ్రి లాంటి వారు. వదినకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, రోజు రోజుకి నిరసించిపోతోంది. పెద్దన్నయ్య ఒక్కడు ఏం చేసుకోగలడు, ఏం చేయగలడు చెప్పండి. చిన్నన్నయ్య విషయానికి వస్తే సమస్యలేం లేకపోవచ్చు, కానీ పిల్లలు రారు, వీళ్ళు వెళ్ళరు. ఒక జంట అనుభవిస్తున్న ఒకలాంటి ఒంటరితనం. వాళ్ళకి ఏ వ్యాపకం లేకపోవడంతో ఏవి తోచుబాటు అవ్వట్లేదు. ఇక నా విషయానికి వస్తే నా కొడుకు కోడలు మనసుల్లో ఏముందో, ముందు ముందు అసలు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకమే. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. తటపటాయింపుగా కాస్త ఆగింది ప్రభావతి. అందరూ ఉత్కంఠగా తన్నే చూస్తున్నారు. చెప్పు, ధైర్యంగా చెప్పు, అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ప్రకాశ్రావు చెల్లెలి వైపు చూస్తూ. చిన్నప్పుడు మనం అందరం అమ్మా నాన్నలతో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అమ్మా నాన్న మనల్ని ఏ లోటు లేకుండా పెంచారు. ఆ రోజుల్ని, ఆప్యాయతల్ని, అనుబంధాలని నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఒక్కొక్కరూ ఒక్కో వృద్ధాశ్రమంలో అనాథల్లా చేరే దుస్థితి రాకూడదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదనని మీ ముందుంచబోతున్నాను. ఒక తల్లి కడుపున పుట్టిన మనం చివరి వరకు ఒకే చోట కలిసి ఉందామన్న ఆశ. మా ఇల్లు చాలా పెద్దది. కింద ఐదు, పైన పై అంతస్తులు, ఐదు బెడ్రూములతో అన్ని వసతులతో ఎంతో విశాలంగా కట్టాం. మనం ఎవరూ డబ్బుకి ఇబ్బంది పడట్లేదు. ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా ఉండటానికి ఈ పద్ధతి అందరం కలిసి ఉందాం. నాకు కొడుకు కోడలు పై అంతస్తులు ఉంటారు. పైన కూడా ఐదు బెడ్రూమ్లు ఉన్నాయి కనుక రేపు వాళ్ళకి పిల్లలు పుట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరందరూ అక్కడ ఉండటానికి వాళ్ళు అడ్డుపడరు. మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుని మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే పూచీ నాది. అందరం కలిసి ఓ వంట మనిషిని పెట్టుకుందాం. మన పనులు చూడటానికి ఓ పని మనిషిని, బయట పనులకు ఇంకొకర్రాన్ని పెట్టుకుందాం. దీనికి అయ్యే ఖర్చు అందరం సమంగా పంచుకుందాం. మన పిల్లలు వాళ్ళ బాధ్యతలు తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నా వాళ్ళందరికీ పుట్టిల్లులా రావచ్చు, పోవచ్చు. అందరినీ ఒకేసారి ఒకే చోట చూడొచ్చు. పిల్లలు మనకు దూరం అవ్వకుండా మనమే వాళ్ళ జీవితాల నుంచి తాత్కాలికంగా దూరంగా ఉందాం. అలా అయితే వాళ్ళకు కావలసిన స్వాతంత్రం వాళ్ళకుంటుంది, మనకు కావలసిన స్వేచ్ఛ మనకుంటుంది.
కలిసినప్పుడల్లా ఆనందంగా గడిపే అవకాశమూ ఉంటుంది. మీకు సేవ చేసే శక్తిని నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. నా నిర్ణయాన్ని ఆమోదించి సంపూర్ణ సహకారాన్ని అందించే మంచి హృదయాన్ని మీ బావగారికి ఇచ్చాడు. మీరు బయటికి వెళ్లకుండా మీరు ఏ అవసరం వచ్చినా మీకు, అంటే బ్యాంకు పనులు వగైరా అన్నీ ఆయన చేస్తారు. మనం అందరం ఒకే రక్తం పుచ్చుకుని పుట్టిన వాళ్ళం. మన మధ్య ఎలాంటి భేద భావాలు లేవు. ఉన్నది ఒక రక్త సంబంధం మాత్రమే. దీనికి నా కొడుకు కోడలు పూర్తి మద్దతు ఇస్తారని నా నమ్మకం. మీరంతా నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్ధక్యంలో మళ్ళీ మన బాల్యాన్ని, అందమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుందాం. కడదాకా ఒకరిదొకరం తోడుగా ఆనందంగా బతికేద్దాం. తన ప్రేమపూర్వక పలుకులతో సున్నితంగా అందరినీ కట్టిపడేసింది ప్రభావతి. అందరి కళ్ళు చెమర్చాయి. ఒక్కసారిగా నలుగురు వచ్చి ప్రభావతిని చుట్టేశారు. అప్పటిదాకా వాళ్ళ మనసును లెక్కలు చేసిన బాధ అంతా దూది పింజలా తేలిపోయింది. ఇంత మంచి ఆలోచన తమలాంటి ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకు మళ్ళారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.